హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషిలోని కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం అనేవి 10 దుర్గుణాలు. ఈ నవరాత్రులలో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న ఈ దుర్గుణాలను తొలగించుకున్నటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరణ్ నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటి? విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసానికి వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు. ఇలా సర్వదేవత ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది అమ్మవారు. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహానుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది అమ్మ. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే రాక్షసరాజు రావణుడు, మేఘనాథుడు మరియు కుంభకర్ణుడ దిష్టిబొమ్మలను దహనం చేయడం. రామాయణం ఇతిహాసంలో రాసిన విధంగా రావణ దహనం శ్రీరాముడు రావణుడిని సంహరించిన రోజును స్మరించుకుంటుంది. దసరా వేడుకలను ఉత్తమంగా అనుభవించడానికి మీరు వీలైనన్ని వాటిని సందర్శించడానికి ప్రయత్నించండి. కొంతమంది ఇంటర్నెట్లోని వివిధ ఫోరంలలో శ్రీలంకలోని రావణ దహనం గురించి కూడా ప్రస్తావించారు. అయితే దసరా సమయంలో అలాంటి కార్యకలాపాలేవి జరుగుతున్నాయనడానికి ఖచ్చితమైన రుజువు లేదు. రావణ దహనం అనేది రాక్షసరాజు రావణుడు, అతని కుమారుడు మేఘనాథుడు మరియు సోదరుడు కుంభకర్ణుడు దిష్టిబొమ్మలను దహనం చేసే ఆచారం. ఈ ఆచారాన్ని దసరా లేదా విజయదశమి రోజున నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉత్సవాలు జరుపుకుంటారు. శ్రీరాముడు రావణుడిని సంహరించిన రోజును రావణ దహనం జరుపుకుంటారు. ఈ పండుగ చీకటిపై కాంతిని జరుపుకునే వేడుకను సూచిస్తుంది. నవరాత్రులలో 9 రోజులు దుర్గామాతకు ప్రార్థనలు చేసిన తర్వాత దసరా లేదా విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా భావించే ఆలోచన రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేసే సంప్రదాయాన్ని తీసుకువచ్చింది. ప్రజలు ఆనందించడానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసే ముందు రామాయణ కథను నాటక రూపంలో ప్రదర్శించే సంస్కృతి కూడా చాలా చోట్ల ఉంది. ఈ ఏడాది హర్యానాలో అత్యంత ఎత్తైన రావణుడి దిష్టిబొమ్మను నిర్మించారు. దిష్టిబొమ్మ 221 అడుగుల పొడవు మరియు నిర్మించడానికి 150 మందికి పైగా అవసరమయ్యారు. రావణ దిష్టిబొమ్మను పూర్తి చేసేందుకు 12 గంటల సమయం పట్టింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.